హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సీరియల్ వీస్ బంగారు పంజరం. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ అవుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. శోభనం గదిలోకి పంపించేటప్పుడు మహాలక్ష్మిని కట్నం అడుక్కోవాలి అని వసుంధర అంటుంది జలంధరమ్మతో. జమీందారు కుటుంబంలో కుట్టాను, అందరూ నా ముందు తల వంచుకొని చేతులు చాచి మరీ అడుక్కుంటారు. అలాంటిది ఈ మహాలక్ష్మిది కూడా అదే స్థాయి. ఇంతకుముందు నేను దయ తలిచి పడేస్తే తిని బతికేది, అలాంటిది నేను దీని ముందు అడుక్కోవడం ఆ చేయి చాచి. ఏంటత్తయ్యా నువ్వు అనేది, నన్ను అవమానించడమే నువ్వు పనిగా పెట్టుకున్నట్టున్నావు అని జలంధరం అంటుంది వసుంధరతో. ఇక మాట్లాడటం అయిపోయిందా, ఇక ఇందాకే కదా కళ్ళు తిరిగి పడిపోయావు, ఇక ఇలాగే మాట్లాడావనుకో ఆ గుండె దిక్కుమాలిన గుండె పొట్టేదో మళ్ళీ వస్తుంది. చిన్న మాటతో పోయేదాన్ని గుండెపొట్టి వరకు వెళ్ళడం అవసరమా చెప్పు. చూడు జలంధర, దేవుడి ముందు అందరూ సమానమే అన్నట్టు ఆచారం ముందు అందరూ సమానమే పిచ్చిదానా? అందుకే ఇంకేమీ ఆలోచించుకోకుండా ఆడపడుచు కట్నం అడిగాయని అంటుంది వసుంధరాదేవి. ఏం పర్లేదు వద్దమ్మా అని అంటుంది మహాలక్ష్మి. ఇక నీకేం తెలియదు, నువ్వు సైలెంట్గా ఉండు అని అంటుంది వసుంధర. ఆచారాలు ఖచ్చితంగా పాటించి తీరాలి, నువ్వు కానివ్వు జలంధర అని వసుంధర అంటూ ఉంటుంది. ఇక ఏ ఇటు ఊ అని జలంధర అంటుంది. ఇక దాంతో వసుంధరాదేవి, ఏ అజమాయిస్తూ కాదు ప్రేమతో అడగాలి అని వసుంధర అంటుంది. ఇక అమ్మ కొడలి పిల్ల, ఈ ఆడపడుచుకి కట్నం ఇవ్వమ్మా అని చేయి చాపుతుంది జలంధర. అవునులే, ఆడపడుచుకి లాంఛనం ఇవ్వడానికి ధన దగ్గర ఏముంటుంది అని జలంధర అంటుంది. ఇక ఇంతలో అక్కడికి జలంధర వాళ్ళ నాన్నగారు వస్తారు. వచ్చి, నా కొడుక్కి సర్వస్వం మహాలక్ష్మి అయినప్పుడు అలాంటి నా కోడలికి లక్ష్మీ కరువు ఏంటమ్మా అని రాజబాబు తండ్రి తన జేబులోని డబ్బు తీసి మహాలక్ష్మికి ఇచ్చి జలంధరకి ఇవ్వమ్మా అని చెప్తాడు. ఇక మహాలక్ష్మి డబ్బులు ఇస్తుంది జలంధరకి. జలంధర తీసుకుంటుంది. ఏంటి కోడలు ఇలాగే పెత్తనం చెలాయిస్తే, ఇక ఇలాగే నేను అడుక్కొని తినాల్సి వస్తుంది, అంత దూరం రాకుండా ఉండాలంటే దీన్ని ఇంట్లో నుంచి తరిమేయాలి అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది జలంధర. ఇక అమ్మ మహాలక్ష్మి, మీ ఆయన గది లోపల వెయిట్ చేస్తూ ఉన్నాడు, పూలతో పండ్లతో మాట్లాడుకుంటూ ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఆ ముచ్చట్లు కానివ్వమ్మా అని సులోచన అంటూ ఉంటుంది. ఇక పద పద అని మహాలక్ష్మిని తీసుకెళ్తూ ఉంటారు. ఇక దేవుడికి ఒకసారి నమస్కారం చేసుకొని ఆశీర్వాదం తీసుకొని అంటుంది వసుంధర మహాలక్ష్మితో. ఇక మహాలక్ష్మి దేవుడికి దండం పెట్టుకొని వస్తుంది. ఇక తర్వాత వసుంధర కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటుంది. దీర్ఘ సుమంగళి భవాన్ని వసుంధరాదేవి ఆశీర్వదిస్తుంది మహాలక్ష్మిని. ఇక మహాలక్ష్మి రాజాబాబు గదిలోకి వెళ్తుంది. తర్వాత రాజాబాబు కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇక జలంధర సంజు ప్రియాంక గదిలో ఉంటారు. జలంధర అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇక మమ్మీ, నువ్వు అటు ఇటు తిరిగి కాళ్ళ నొప్పులు తెచ్చుకోవడం తప్ప ఇంకేం మిగిలింది, అన్ని ప్లాన్లన్నీ తలకిందులు అయిపోయాయి, పరిస్థితులన్నీ చేజారిపోయాయి, ఇక మనం ఈ ఇంట్లో మహాలక్ష్మి ముందు తల దించుకుని కుక్కిన పిల్లలా ఉండాలి అని సంజు అంటుంది. ఇక దాంతో జలంధర పూలకుండని విసిరికొడుతుంది. అందరికీ డబ్బు ఆస్తి అంటే కేవలం అవసరం, కానీ నాకు ఈ జలంధరకు పిచ్చి ఆస్తి అంటే అర్థమైందా? పిచ్చి ఏదైనా కావాలంటే లాక్కోవాలి అంటారు, నేను కూడా అదే పంతాన్ని, ఈ ఆస్తిని నా గుప్పిట్లోకి లాక్కోవాలని అని అనుకుంటున్నాను. ఆ ఆస్తిని నా పిల్లలకి వారసత్వంగా ఇవ్వాలనుకుంటున్నానే, దానికోసం ఈ ఇంటిని డేగలా కన్నేసి ఉంచా. దేవతలు కూడా మా అక్కంత మంచి వాళ్ళలాగా ఉండరు అనేంత రాజాబాబును మార్చుకుంటూ వచ్చాను. అలాంటిది నా మాయ మాటలతోటి రాజాబాబు మనసులో మళ్ళీ పెళ్ళి అనే ప్రస్తావన కూడా లేకుండా చేశాను, కానీ అనుకోకుండా మహాలక్ష్మితోటి పెళ్లి జరిగిపోయింది. అయినా సరే దాన్ని వాడి జీవితంలోకి వెళ్ళనివ్వకుండా చేయాలని, ఈ ఇంట్లో నుంచి తరిమేయాలని విశ్వ ప్రయత్నాలు చేశాను, కానీ ఆ వసుంధర వచ్చి నా ప్లాన్లన్నింటినీ తలకిందులుగా చేసి పడేసింది. చివరికి నా చేతులతోనే మహాలక్ష్మిని శోభనం గదిలోకి పంపించాను. ప్రియాంకను చూపించి ఇదో దీన్ని అడ్డం పెట్టుకొని శోభన నాపాలనుకున్నాను, కుప్పలా కాపలా కాసానే, ఇది ఆస్తి కోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఈ ఆస్తి నాది, అందుకే నా ప్రయత్నానికి అడ్డుపడుతున్నారని ఆ రోజు ఒకరి ప్రాణాలు కూడా తీశాను. ఈ ఆస్తిని నాకు దక్కనివ్వకుండా ఎవరు అడ్డుపడినా సరే కలుపు మొక్కల్ని భూమిని తొక్కేసినట్టు తొక్కుకుంటూ వెళ్తున్నాను. అలాంటిది నేను మహాలక్ష్మి ముందు చేతులు కట్టుకుని నిలబడతానా, కుక్కిని పేనులా నిలుంటానా? ఇన్నాళ్ళు ఆ మహాలక్ష్మిని పరిగెత్తిస్తే చాలు అనుకున్నాను, కానీ పరిగెత్తించడం కాదు వేటాడాలి అని నాకు ఇప్పుడే అర్థమైంది. పరిగెత్తిస్తాను, వేటాడుతాను, ఇక నుంచి వేటాడే ప్రయత్నంలోనే ఉంటాను, ఇక నుంచి దాన్ని వేటాడే ప్రయత్నంలోనే ఉంటాను. ఈ జలాంధ్ర వేయటం మొదలు పెడితే ఎంత భయంకరంగా ఉంటుందో ఆ మహాలక్ష్మి తెలిసేలా చేస్తా అని జలాంధ్ర అంటూ ఉంటుంది. ఇక తర్వాత మహాలక్ష్మి పాల గ్లాసును రాజాబాబుకి ఇస్తుంది. రాజాబాబు సగం తాగి మహాలక్ష్మికి ఇస్తాడు. ఇక ఆ మహాలక్ష్మి తాగకుండా అక్కడ పెడుతుంది.
అక్కడ పెట్టావంటే రాజాబాబు అడుగుతాడు. స్వామి, నేను ఇలా మాట్లాడుతున్నానని మీరు మరోలా మరోలా అనుకోకండి. నా మాటలు మీకు ఇబ్బంది పెట్టినా, మిమ్మల్ని బాధ పెట్టినా సరే నన్ను క్షమించండి. నన్ను పాలన ఎందుకు పంచుకుంటారో తెలుసా? భర్త భార్యకు ఇక నుంచి నా జీవితంలో సగం జీవితాన్ని ఇస్తున్నాను అని, ఇక నుంచి మన జీవితంలో కట సుఖాలని సమానంగా పంచుకుందామని చెప్పడానికి ఆ పాలు పంచుకోవడం అనేది ప్రేమతో ఉండాలి, అంతేకాని మనసును చంపుకొని కాదు అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి. ఇక నాతో కాపురానికి మీరు నన్ను మీ జీవితంలో రానివ్వడానికి కేవలం మీ అత్తగారి మాటకి విలువనిచ్చే తప్ప ప్రేమతోనూ ఇష్టంతోనూ కాదు నాకు తెలుసు స్వామి. ఆవిడ మాటకి మీరు ఎదురు చెప్పలేక, మీ మనసులో నాకు చోటు ఇవ్వలేక మీలో మీరు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు స్వామి. ఈ ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.